गुड मॉर्निंग स्टूडेंट्स मनम टेंथ क्लास लो रामायणम నేర్చుకుంటాం కదా 15 మార్క్స్ తో చెప్పుకున్నాము అలాగే బాలకాండ చెప్పుకున్నాం ఫస్ట్ బాలకాండ చెప్పుకున్నాం కదా ఈ బాలకాండలో మనం రెండు వీడియో ముందు చెప్పుకున్నాం ఒక రెండు ఆ రెండు వీడియోలు చూస్తే దాని కంటిన్యూషన్ ఇది బాగా అర్థమవుతుంది సరేనా ఫాలో అవుతున్నారు కదా స్టూడెంట్స్ నేను మళ్ళీ క్లాస్ కి వచ్చాక మిమ్మల్ని అన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది చాలా శ్రద్ధగా వినండి సరేనా రామాయణం మీకు తక్కువ మార్క్స్ కాదు 50 మార్క్స్ గెయిన్ చేసేది सर बालकांड रूम वीडियो वीडियो भगीरथ प्रयत्न वरक कर्वा चूँ मिथुन नगरा शिवधन सुबह मिथुन नगरा सीतादेवी मैं इपड़क सरना मिथुन नगर समीपा की चेरक विश्वामित्र रामलक्ष्मण आ मुगर कदमी वेतर विश्वामित्रुड़ अलगे वाड़ो रामलक्ष्मणुड़ अब आश्रमा की चूसा रा मिथुन नगर आश्रमा चूसा अभी पातदान अंदा आश्रम चला पातगा पातदना सर एला चला अंदा कहते जन सचारमे अंटेड तिगड़ा की जन ले जन सचार चित्रमे अड़का अदे इकड़ो आश्रम चूडा चला बहुत पात पड़पैना चाल चक्कर जन सचार गौतम महर्षि आश्रम कदन विवरी विश्वामित्रुड़ी गौतम महर्षि आश्रम मत गौतम पुत्र मत गौतम महर्षि कदंत वृत्ता विश्वामित्रुड़ विवरी विश्वामित्रुड़ महापसन्नुडै महातपस्वी तपस्स गौतम महर्षि गौतम महर्षि तपस्स आ तपस्स चूँ गौतम महर्षि तन भार्य अहल्य तो आश्रम उश्रमेवा सदर्भ अहल्य अपराधम चेसिंदनि भावी अग्रहोदग्रुडय्या अंटे पवन कल्याण सिनेमा चूसे चप्पारेड्डी गारी गौतम अलागे अक्कड अहल्य अंटारु कदंडि अक्कड अहल्य आहल्य अहल्य चूडंडि गौतम गौतम महर्षि तन भार्य एदो तप्पु चेसिंदेमो अनुकुनि एं चेस्तारंट अनुमान पड़तारन्नमाट अक्कड अनुमान पड़ि एं चेस्तारंटे अग्निहोत्रुडु अयिपोतारु अक्कड अग्निहोत्रुडु अय्य गौतमुडु कोन्नि वेल संवत्सरालु अन्नपानादालु लेक वायुवुनि ఆహారంగా తీసుకుంటారంట అసలు కొన్ని వేల సంవత్సరాలు అన్నం తినడంట ఓన్లీ వాయు అంటే ఏంటి గాలినే ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడంట ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు అంటే ఏంటి ఈ ఆశ్రమంలోనే ఒక బూడిద అంటే అగ్నిహోత్రుడే అనుకున్నాం కదా ఇందాక బూడిద అయిపోయిందంట భస్మం అయిపోయింది ఈ ఆశ్రమంలో ఒక బూడిదలా ఉండిపో అని చెప్పేసి తన భార్యని శపిస్తారన్నమాట అక్కడ ఎవ్వరికీ కనబడకుండా ఉంటావని అంటే ఏంటి అనుమానించాడు కదా నువ్వు ఎవరికీ కనిపించకుండా ఉంటా శుభ్రంగా బూడిద అయిపోవని చెప్పేసి అక్కడ చెప్పించాడు అన్నమాట ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావన్నాడు రాముడు ఎప్పుడైతే వస్తాడో ఆ రాకతో నువ్వు నిజ రూపాన్ని పొందుతావు అన్నాడు రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు రామ गौतम महर्षि आश्रम तन भार्य अहल्य अबड़दी आश्रम नी पादस्पर्श वाल अहल्य मल्ल मन वस्ट चुट बूड आवरण कठोर दीक्ष अहल्य पग कम को अग्नि तेज अहल्य చుట్టూ కూడా బూడిద ఆవరించిపోయి ఉండిపోయి కఠోర దీక్షలో ఉండిపోయింది ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండిపోయింది కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలి రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముని యథావిధిగా గౌరవించారు అప్పుడు ఎప్పుడైతే శాప విముక్తి కలిగిందో అప్పుడు అహల్య పైగా గౌతముడు కూడా ఇద్దరు యథావిధిగా రాముని గౌరవించారు వారి సత్కారాలు అందుకుని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది మిథిల
దేవానందుడు తన తల్లిని ముద్రించినందుకు కృతజ్ఞతాంజలి సమర్పించాడన్నమాట। మహా తపస్సాని విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముని మెచ్చుకున్నాడు। విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు సతానందుడు। విశ్వామిత్ర మహర్షి ఏం చేసాడంట అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు సతానందుడు। అలాగే మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు। కర్తవ్యపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు। అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజుల కుమారులు అంటే దశరథ మహారాజు కుమారులు మీ దగ్గర ఉన్న ధనుసును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది। మీ దగ్గర ధనుసు ఉంది కదా ధనుసు చూడడానికి వచ్చారు ఆ ధనుసు చూపించండి శుభం కలుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట। వాళ్ళ ముచ్చట తీరుతుంది అన్నాడు వాళ్ళ ముచ్చట తీరుతుంది అన్నాడు ఎంతో ఆశతో వచ్చారని। అప్పుడు జనకుడు తన దగ్గర ఉన్న శివధనుసు చరిత్రను వివరించాడు। యాగం కోసం భూమి దున్నప్పుడు ఒక పాప దొరికింది యాగం కోసం భూమి దున్నారు అన్నమాట శుద్ధం చేయడానికి అప్పుడు ఒక పాప దొరికింది నాగటి చాలిన దొరికినందువల్ల ఏమేమో సీత అనే పేరుతో నాగటి చాలిన ఇది దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమంతోడికి ఇవ్వాలని అంటే ఏంటి గొప్ప ధైర్యశాలికి ఇవ్వాలని తన అభిమానాన్ని వెలిగించాడు। శివధనస్సును ఎక్కువ పెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు। గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కువ పెట్టడానికి విఫల ప్రయత్నం చేశారు అంటే ఏంటి ప్రయత్నం చేశారు కానీ అది విఫలమైపోయింది ఎంతో మంది రాజులు వచ్చారు కానీ చేయలేకపోయారని చెప్తున్నారు। ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరే అన్నాడు జనకుడు। బలిష్ఠులు దీర్ఘకాయుడైన 5000 మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకొస్తున్నారు ఎంతమంది తీసుకొస్తున్నారంట శివధనుసుని 5000 మంది మోసుకుని వస్తున్నారంట ఆ శివధనుసుని। విశ్వామిత్ర మహర్షి అనుముతో ధనుసు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు చాలా అవలీలగా పట్టుకున్నాడు ధనుర్విద్యలో ఆరిపోయిన రాముడి చేయి సోకగానే ఆ ధనుసు వంగింది వింటినారిని సంధించాడు వేల కొలది సదస్సు ఆశ్చర్యంలో మునిగిపోయారు ఏంటి ఆ సభలో వేల మంది ఉన్నారన్నమాట ఆశ్చర్యపోయారు ఏంటి ఎంతమంది రాజులు వచ్చారు ఇప్పటి వరకు అందరూ కూడా విఫలమే పొందారు అలాంటిది రాముడు ఒక్కసారి పట్టుకోగానే ఏమైపోయింది ఇది ఒక్కసారిగా ధనుసు ఉంగిపోయింది వింటినారిని సంధించేశాడు అప్పుడు అల్లితాడు అకారణాంతంగా లాగాడు ఆ ధనుకి అల్లితాడు ఉంటుంది కదా అకారణాంతంగా లాగేసేసరికి ఏమైందంట అక్కడ పిడుగుపాటున భయంకర శబ్దాన్ని చేస్తూ వీళ్ళు పెళ్ళనే విడిపోయిందంట పిడుగుపడినంత శబ్దం వచ్చిందంట ధనువు విరిగినప్పుడు విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణుడు తప్ప మిగతా వారంతా మోచిపోయారు ఏమైంది ఆ పిడుగు శబ్దానికి వేల మంది ఉన్నారు కదా సభలో వాళ్ళందరూ కూడా మోసిపోయారంట కానీ అక్కడ ఎవరున్నారంట విశ్వామిత్రుడు అలాగే జనకుడు రామలక్ష్మణుడు కొంచెం తెలివిలో ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా మోసిపోయారంట ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలి వచ్చారు మరి వాళ్ళ వ్యయం గురించి చెప్పాలి కదా దశరథుడికి ఇలాగ శివధనుసు ఇచ్చారు కాబట్టి నా సీతని రాముల వారికి ఇచ్చి నేను చేయదలుచుకుంటున్నాను మీరందరూ రండి అనగానే అక్కడ ఏమైంది వాళ్ళందరూ అయోధ్య కదా మరి దశరథ మహారాజు ఉండేది అయోధ్య నుంచి మొత్తం అందరూ కూడా తరలి వచ్చారన్నమాట చూడండి తరలి వచ్చి అయోధ్య నుంచి జనకుడు తన కుమార్తెనైన సీతను ఊర్మిళను రామలక్ష్మణులకు ఇచ్చాడు ఊర్మిళ తెలుసు కదా 6 నెలలు నిద్రపోయిందని అంటారు కదండి ఊర్మిళ ఏమైంది అక్కడ 6 నెలలు నిద్రపోయి ఉంటారు కదా ఆవిడ కూడా జనక మహారాజు యొక్క కూతురి తన కుమార్తెనైన సీతను ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని వరదశత్రుజ్ఞులకు ఇచ్చి వివాహం జరిపించాడు అంటే మొత్తం 4 అన్నదమ్ములది ఒకసారి అయిపోయింది అన్నమాట ఎవరెవరండి అక్కడ పెళ్ళికూతురు చూడండి సీత ఊర్మిళ అలాగే కుశధ్వజుని కుమార్తెలైన మాండవి శృతకీర్తి ఈ 4 పెళ్ళిళ్ళైన మొత్తం 4 మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు అక్కడి నుంచి ఇంకా విశ్వామిత్రుడు తన వీడుకో తీసేసుకుని తన పని మీద తను నిలబడి విశ్వామిత్రుడు తర్వాత ఏమైంది చూడండి
కొడల్ని అలాగే బంధుమిత్రులు అందర్నీ కూడా చేసుకుని అయోధ్యకు బయలుదేరారు. దానిలో వీళ్ళకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయాకార రుద్రుల్లో ఉన్నాడు. గండగొడ్డల్ని ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. ఎవరు ఎదురయ్యారంటే వచ్చిన పరశురాముడు. అతను చాలా ప్రళయకాల రుద్రుల్లో ఉన్నాడంట. ఆ గండగొడ్డని అలాగే ధనుర్బాణాలు ధరించి ప్రజలే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియుడు అంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ వంశులు అంటే ఇంటికి పడమంట. క్షత్రియ నిర్మూలనకి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండగొడ్డలకి బలిచేశాడు పరశురాముడు. పరశురాముడు శ్రీరాముడితో తన దగ్గరున్న వైష్ణవ దాసుని ఎక్కువ పెట్టమని సవాల్ విసిరాడంట పరశురాముడు. నా దగ్గరున్న వైష్ణవ దాసుని ఎక్కువ పెట్టని చెప్పేసి సవాల్ విసిరాడమాట. సరేనని రాఘవుడు అమలీలగా ఎక్కువ పెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడ పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరత శత్రుఘ్నుడితో మేనమామ వెంట ఆ తాతగారింటికి వెళ్ళాడు. భరతుడు శత్రుఘ్నులతో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు అనమాట. అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఓన్లీ రామలక్ష్మణులు మాత్రమే ఉన్నారు. భరతుడు శత్రుఘ్నులు ఎలా వెళ్ళారంటే మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. ఇప్పుడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. ఇప్పుడు అయోధ్యకి వెళ్ళిపోయారు కదండి. కాబట్టి బాలకాండ పుట్టడం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, మళ్ళీ అయోధ్యకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేది ఏంటండి? అయోధ్యకాండ. దీనికోసం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. బాలకాండ మనకి 3 వీడియోలు పట్టింది, 3 క్లాసులు పట్టినట్టు అయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, అయోధ్యకాండ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. అదే విధంగా బాలుడుగా పుట్టడం, ఇక్కడ మొత్తం శివధనస్సు అది విరచడం, తర్వాత సీతను పెళ్ళాడడం, మళ్ళీ తన ఊరైన అయోధ్యకాండానికి వచ్చింది. అయోధ్యకాండ గురించి రేపు క్లాస్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.